ఖైరతాబాద్ మహాగణపతిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. దీనిపైన మరింత సమాచారం మా కొరస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్ చెప్పండి. నిమజ్జన కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ట్రైన్ నెంబర్ 6 వద్ద గణేష్ నిమజ్జన ప్రక్రియ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో స్వయంగా అధికారులతో కలిసి పర్యవేక్షణ చేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ తో పాటు ట్రైన్ నెంబర్ 6 వద్ద పోలీసు అధికారులు, జిహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇతర అధికార యంత్రాంగంతో కలిసి గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పర్యవేక్షణ చేస్తున్నారు. ట్రైన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జన కార్యక్రమం జరగబోతోంది. చివరిసారిగా ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం కార్యక్రమం పూర్తయ్యే ముందు చివరి పూజా కార్యక్రమం జరుగుతుంది. ఆ పూజా కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ సీఎం రేవంత్ రెడ్డి పట్టబోతున్నారని మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రజాపాలన కార్యక్రమం సెప్టెంబర్ 17 ప్రజాపాలన కార్యక్రమం పూర్తయిన తర్వాత రేవంత్ రెడ్డి నేరుగా సచివాలయం ముందు ఉన్నటువంటి ఎన్టీఆర్ మార్గ్ లో గణేష్ నిమజ్జన కార్యక్రమానికి పేర్కొన్నారు. ఇక్కడ అధికారులతో మాట్లాడి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా జరుగుతుంది అనేది స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన తర్వాత తొలిసారిగా గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేయాలని ముందుగానే నిర్ణయించింది. అందులో భాగంగానే 38 భారీ క్రేన్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అధికార బృందం అధికార యంత్రాంగంతో కలిసి నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ట్రైన్ నెంబర్ 6 వద్ద నిమజ్జన కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ట్రైన్ నెంబర్ అట్లా రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు బ్యాటరీ వెహికల్ లేదా తన కాన్వాయ్ ద్వారా రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తూ ప్రతి ట్రైన్ దగ్గర ఏ విధంగా నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారన్న దానిపై రేవంత్ రెడ్డి స్వయంగా అడిగి తెలుసుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 32 ట్రైన్లను ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసింది. అదేవిధంగా మొత్తం అటువైపు అంటే ఎన్టీఆర్ మార్గ్ ఇటువైపు ట్రైన్లు ఏర్పాటు చేసి నిమజ్జన కార్యక్రమాలు చూస్తుంటే, మరోవైపు జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో, రెవెన్యూ ఆధ్వర్యంలో, అన్ని విభాగాల ఆధ్వర్యంలో ప్రత్యేకమైన శిబిరాలు, స్టాల్స్ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే భక్తులకి అట్లాంటి లోటుపాట్లు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మధ్యాహ్నం తర్వాత ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గణేషులను, గణపతులను నిమజ్జనం చేసేందుకు ఎన్టీఆర్ మార్గ వైపు అనుమతిస్తారు. కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం మనం లైవ్ లో చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లను, గణేష్ నిమజ్జన కార్యక్రమ ఏర్పాట్లను ప్రవేశిస్తూ ముందుకు వస్తున్న దృశ్యాన్ని మాత్రం మనం లైవ్ లో చూస్తున్నాం. తొలిసారిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వయంగా తానే గణేష్ నిమజ్జన కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి సలహాలు, సూచనలు ఇస్తూ త్వరితగతిన భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో త్వరితగతిన పూర్తి చేసేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి మన కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.